ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరక్కడుండి నేను ఇక్కడుండి నేను ఇక్కడుండి మీరక్కడ ఉంటే ప్రాణం విలువిల కొట్టుకోదు ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుండె ఎనభై నుండి తొంభై సార్లు కొట్టుకుంటే నాకు మాత్రం వంద సార్లు కొట్టుకుంటూ ఉంటుంది తొందరగా ఎప్పుడు తొందరగా వెళ్ళాలి ఎప్పుడు తొందరగా మీతో మాట్లాడాలి మీకు ఎప్పుడు కబుర్లు చెప్పాలి మిమ్మల్ని ఎప్పుడు మీకు బోల్డ్ పాటలు పాటలేయాలి ఇవన్నీ ఉండదండి మీకు మాత్రం హాయిగా అవసరం లేవాడు కదా సో అందుకోసం అని చెప్పేసి తొందరగా వచ్చేసాను హాయిగా బాంబులన్నీ కూడా కాల్చుకున్నాను నొప్పి ఈ చేతులకి అంటే చాలా ట్రై చేసిన ఉల్లిగడ్డ బాంబు కలుద్దాము కలుద్దాము అని చెప్పేసి నాకంటే ఒక ఆయన పెద్దయిన జస్ట్ అలా చేతులతో వెలిగించేసి అడబడే పడేశాడు అనమాట ఢోమ్ శబ్దం వచ్చేసింది నేను ఊరుకున్నానా ఏ నువ్వే చేతులతో కాల్స్తే నేను మామూలుగా కూడా కాలువనని చెప్పేసి అలా కాల్చి పారేయడంలో కొంచెం అలా విసిరేయడంలో కొంచెం లేట్ అయిపోయింది అంతే చేతిలో వేలిపోయింది చేతికి ఏం కాలేదు కానీ చలికాలం కదా కొంచెం మంట అదేది ఉంటుంది ఈ మేటగా కొబ్బరి నూనె పెట్టామంతా సెట్ అయిపోయింది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాస్కులు అయితే చాలా ఉపయోగపడ్డాయి ఈసారి ఎందుకంటే ఈ కాలుష్యాన్ని తట్టుకొని మనం బాంబులు కాల్వాలంటే ఖచ్చితంగా మాస్క్ అవసరం అందుకోసం అందరూ కూడా పెద్దగా ఈసారి ఈ ఎటువంటి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎక్కడ లేదు అందరు కూడా చాలా జాగ్రత్తగా బాంబులు కాల్చుకున్నారు అండ్ ఇప్పుడు కూడా కాలుస్తూనే ఉన్నారు వ్రతాలు చేసుకున్న వాళ్ళు వ్రతాలు చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా కూడా దీపావళి చాలా చక్కగా జరిగింది అందరు కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాళ్ళకు కావాల్సినటువంటి బాంబులన్నీ కూడా కాల్చుకున్నారు కొందరు మాత్రం పదకొండు పన్నెండు అయినా కూడా కాలుస్తూనే ఉన్నారు ప్రోటోకాల్స్ ఎవరు పాటించరండి గవర్నమెంట్ చెప్పింది అసలు వినాలండి అలా అది కాదండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోరు ఓకే అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే రేషన్ బియ్యం తినరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలా మళ్ళీ పోనీ బస్ ఎప్పుడైనా ఎక్కుతారా అది ఎక్కరు గవర్నమెంట్ ఇచ్చేది ఏది తీసుకోరు కానీ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటారు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనుకో హాయిగా ఉండొచ్చు మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ కొందరు శాఖల ఉద్యోగాలు అయితే ఎంత హాయిగా ఉన్నారో ఎంత హ్యాపీగా ఉన్నారో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎందుకంటే మొన్నటి వరకు ఈ ముద్ర ఉంటుండే అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ తంబుతోటి పెట్టేవాళ్ళు అనమాట అటెండెన్స్ సో కరోనా వచ్చింది కాబట్టి ఎవరు కూడా తమ్ము యూజ్ చేయొద్దు ఎలక్ట్రిక్ తంబు ఎవరు యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారనమాట ఎవరు ఇష్టం ఉన్న టైంకి వెళ్ళారు ఇష్టం ఉన్న టైంకి వచ్చారు ఎప్పుడోసారి జనరల్గా ఎప్పుడు కూడా సార్ కాస్త తలనొప్పిగా ఉంది కాస్త ఫీవర్గా ఉంది అని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా అన్నారనుకో ఏంటో నాకు అర్థం కాదు మాటి మాటికి నీకు తలనొప్పి ఫీవరు అవన్నీ వస్తాయి ఈ సక్రమంగా ఆఫీస్కి రారు ఏమి రారు అని చెప్పేసి అనే మేనేజరే సార్ కాస్త ఫీవర్గా ఉందంటే బాబు నువ్వు తొందరగా వెళ్ళిపోవా తొందరగా వెళ్ళిపోవు నువ్వు అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది సో ఇప్పుడు ఈ థంప్స్ మళ్ళీ దేవుడా అని చెప్పేసి మళ్ళీ ఇక స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ మండే నుండి ప్రతి ఒక్కరి ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అలాగే ఈ గవర్నమెంట్ శాఖలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ తమ్ము పెట్టేసే లోపలికి పోవాలి కరోనా కిరోనా ఏం లేదు అప్పుడు ఏంటంటే ఒకరి చేతి నుండి ఒకరి చేతికి వస్తుందేమో అనే ఉద్దేశంతో తమ్ము వద్దన్నారు ఇప్పుడు మాత్రం రమ్మన్నారు చూసారా మన టాపిక్ యొక్క నుండి ఎక్కడికి పోయిందో మీరు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారు ఓకే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వినోద్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినోద్ మెనీ మార్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే అలాగే హాల్స్ దొరకట్లేదు ఎక్కడ పెళ్ళి మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఫంక్షన్స్ అన్నీ కూడా కరువైపోయాయి ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకే లేకుంటే ఇక ఇక్కడ దగ్గర నడిపించడమే సో చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి షాపింగ్లో అసలు షాపింగ్లోకి అడుగు పెడితే దగ్గదగ్గ దగ్గదగ్గర మెరిసిపోతూ ఉన్నాయి ఆ బంగారం అంతా కూడా ఆ బట్టలు ఇవన్నీ కూడా సో కరోనా కాస్త తగ్గింది థర్డ్ వేవ్ ఇంకా కాస్త ఇప్పుడిప్పుడే మెల్లగా చాప కింద నీరులా వస్తుంది థర్డ్ వేవ్ ఇప్పుడు అన్ని జాగ్రత్తలతోటి చక్కగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ వేయించుకొని వాళ్ళందరూ కూడా వేయించుకొని పెళ్ళికి వెళ్ళే ప్రయత్నం చేయండి పెళ్ళికి మరొకటి వరకు నువ్వు నూట యాభై మంది కంటే ఎక్కువ రావద్దు లేకపోతే వంద మంది కంటే ఎక్కువ రావద్దు అనే నిబంధనలు పెట్టారు మరొకటి వరకు కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అన్నీ కూడా తుంగలో దొక్కేశారు ఓకే సో వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు బటన్ ఎత్తుందా బటన్ ఎత్తికి సరైన పరిష్కారం దొరికింది నా దగ్గర బిజినెస్ చేద్దామనుకుంటున్నా దాంతో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు నా దగ్గర మొన్న పంది కిడ్నీలు తీసి మనిషికి పెట్టారు ఇప్పుడు కిడ్నీల సమస్య లేదు అనే ఒక రీసెర్చ్ మీద దాని మీద నేను ఇప్పుడు ఎలెన్ మాస్క్ పెద్దగా నాకు పెద్ద తేడా ఏం లేదండి ఇంత హై ఎలన్ మాస్క్ కూడా నాలాగానే ఆలోచిస్తాడు కాకుంటే ఆయనకు మాస్క్ ఉంటుంది నాకు లేదు అంతే సో ఇప్పుడు బట్టతల మీద కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మామ మరి మన ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పే వాళ్ళందరూ కూడా చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయండి అలాగే ఈరోజు ఛాన్సేపు స్పెండ్ చేస్తాను అనుకుంటున్నాను నేను మీతోటి బోల్డ్ అని కబుర్లు చెప్పాలి ఓకే అందరు కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మార్నింగ్ నుండి నీలాంబరి ఒకటే చెప్తుంది అనమాట ఫోన్ చేస్తుంది గుడ్ మార్నింగ్ చెప్తుంది ఏంటి నైట్ టైం ఏదో చిన్న కాలికి ఏదో కాలింది కదా చూడు మహే నీకు తలనొప్పి వస్తే నాకు గుండె నొప్పి వస్తుంది నీ చెయ్యికి ఏదో చిన్నగా కాలితే నాకు ఒళ్ళు కాలిపోతుంది నీకు తలనొప్పి వస్తే నాకు ఇన్ని రకాల నొప్పులు వస్తాయి నువ్వు బాధపడితే నేను నీకంటే ఎక్కువగా బాధపడతాను అని నీలాంబరి మార్నింగ్ నుండి ఒకటే చెప్తూ ఉంది మెసేజ్ చేస్తూ ఉంది తిన్నావా తినలేదా ఆ చెయ్యి ఏమైంది డాక్టర్ దగ్గరికి చూపించుకో ముందే నీ చాలా అందమైన చెయ్య అని చెప్పేసి చెప్తూ ఉంది అనమాట నిలాంబరే చేయి బానే ఉంది వచ్చేసేయి ఏమైనా చేయమంటావా మీకు పాస్పోర్ట్ కావాలన్నా పాస్పోర్ట్ కావాలంటే వెరీ సింపుల్ అమెజాన్లోకి వెళ్ళేసి పాస్పోర్ట్ కవర్ అని కొడితే చాలు మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది కేరళలో పాస్పోర్ట్ కవర్ ఆర్డర్ చేయగా ఏకంగా పాస్పోర్ట్నే డెలివరీ చేసింది అమెజాన్ వయనాడుకు చెందినటువంటి మిథునని బాబు ఈ పాస్పోర్ట్పై కవర్ కోసం ఒకటి ఆర్డర్ చేశాడు ఆ కవర్తో పాటు అతనికి ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా వచ్చిందన్నమాట అయితే ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో తిరుసూరుకు చెందినటువంటి సలహ సలహేదిగా గుర్తించారనమాట అమెజాన్ ఫిర్యాదు చేయడంతో సంస్థ క్షమాపణ తెలిసింది కాగా అమెజాన్ వద్దకు ఓ వ్యక్తి పాస్పోర్ట్ ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియడం లేదనమాట నో ప్రాబ్లం హలో సుబ్రీ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం ఎన్ని రోజులైంది మేడం ఎక్కడ పోయారు మీరు అసలు నిన్న అంటే దీపావళి వ్రతాలు అవన్నీ కూడా ఉంటాయి నేను వ్రతాలకు హోమాలకు ఆ మా ఇంట్లో ఉండే వ్రతాలు అందుకోసం అని చెప్పేసి ఇక నేను నేమ్ చేయ నా ప్రత్యేకంగా నేను ఏం చేసుకున్నాడు పెద్దవాళ్ళు ఏదైనా చేస్తుంటే చూస్తూ ఉంటా అంతే మీరు మీ తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది మావా సో ఎన్ని రోజులు సేవ్ చేశారు స్వామి వారికి మావా ఏడు రోజులు ఏమేం చేశారు ఏడు రోజుల్లో చాలా చేశాం మావాని అయితే ఓకే టూ మంత్స్ అయింది ఓకే మనమే పాలు తీ పాలు కాయటము మధ్య జిలికెన్న జిలి తీయటము అది సోమవారం దగ్గర పెట్టి మళ్ళీ సాయంత్రం మేళతాల మధ్య తీసుకెళ్లి మనం ఇయటం మామ అదే మామ ఏడు రోజులు ఏం సేవ మాది నవనీత సేవ మామ కొత్తగా పెట్టారు నవనీత సేవ నవనీత కదా మామా నవ

ఎంత ఆనందం ఎంత ఆనందం ఎంత సంతోషం ఉండండి మనతో మాట్లాడడానికి ఎవరో హలో యా నేను అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఈ ప్రపంచంలో ఎప్పటికీ కలవనివి ఏంటండి ప్రపంచంలో ఎప్పటికీ కలవనివి భూమి ఆకాశం ఎక్కనో దగ్గర కలుస్తున్నట్టుగానే మనకు కనబడుద్ది మనం నమ్మేస్తుంది వస్తువులు చెప్పండి చూద్దాం ఏదన్నా వస్తువులు కానీ ఇంకా ఏదైనా చెప్పండి కాదు 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 పాలు ఉప్పు అవి అవి రెండు కలపాలని కూడా కలపచ్చు కదా చాలా ఈజీగా పాలలో ఉప్పేస్తే అయిపోయాయి ఈ ప్రపంచంలో రెండు ఎప్పటికీ కలవనివి ఏంటి చాలా ఉన్నాయా మరి చాలా ఉంటాయి ఒకటి చెప్పండి చాలా ఉంటాయి నా ఆన్సర్ ఏదో కానీ నేను ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా సుమ గారు ఉన్నారు కదా యాంకర్ సుమ గారు అయితే ఆమె ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఎంట్రీ ఇస్తున్నారట గతంలో బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది సుమ ఆ తర్వాత యాంకర్గా బిజీ అయిపోయింది అందుకోసం తాజాగా సినిమాలో ప్రధాన పాత్ర నటించడానికి ఓకే అయిపోయింది అనమాట వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ కటివరపు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ అయింది ఫస్ట్ లుక్ను రేపు విడుదల చేయనున్నారనమాట సో మనటి వరకు యాంకర్గా రాణించినటువంటి సుమ ఇప్పుడు వెండి తెరపై కూడా మనల్ని అలరించబోతుందనమాట

యా కొందరు కొందరు అంటే నీ విషయం కాదు కొందరు కొందరు మనము టీ తాగడానికి వెళ్తాం కదండి ఎవరైనా ఇంటికన్నా ఇక ఆ టీ తాగేటప్పుడు వాళ్ళు టీ తాగాల బుద్దా అది కాదు అంటే నా పరిస్థితి చెప్తున్నా మావా ఒక్కొక్కసారి అలాగే మనం రివర్సులు చేయడం కాదు అలాగే మొన్న నా పక్కన ఒక తింటూ ఉన్నాడండి ఎట్లా అంటే తింటూ ఉన్నాడు అరే అమ్మాయి ఎక్కడ ఇది ఇప్పుడు నేను తినాలన్నా తినేటప్పుడు వాడు సౌండ్ వినాలన్నా నాకు ఏం అర్థం కాలేదండి పెద్ద ఆయన పెద్ద ఆయన అక్కడ పోయి పోయి మటన్ పెట్టేశారు ఆ అవి అది బయటికి రాక వాడు పీల్చలే ఎంత ఇబ్బంది అండి ఎంత ఇబ్బంది అండి నిజంగా ఒక్కొక్కసారి అందుకోసమే మనం టీ తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు చాలా డిగ్నిఫింట్ గా తినాలండి కొందరి కొద్దిగా డీసెన్సీ ఉండదు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటర్ తాగేటప్పుడు కూడా గట్ గట్ గట్గట్ వాటర్ తాగే ఆ వాటర్ తాగే సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి ఇప్పుడు జనరల్గా ఇది జనరల్గా మనం తాగేది ఓకే ఇక బయట తాగేవాళ్ళు అని చెప్పేసి తాగుతున్నా ఇదేదో ఇది పెద్ద మందుల ఫీల్ అయితే అవుతుంటారు అన్నమాట ప్రతిదీ ఓకే సుధా గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మనకి అట్ట చెప్పబా స్కిట్టు వద్దు మనం స్కిట్ తర్వాత వేసేసుకుందాం ఆ స్కిట్ ఏందది ఏం స్కిట్టు అదే పండుగ రోజు భార్య ఇట్లా బామ్ముల దేమని చెప్పింది అంటే మీరు అది కాదు ఇది కాదని చెప్పి సందర్భం అని చేసుకుని పోతాడు ఈ లోపల తమ్ముడు వస్తాడు తమ్ముడు వచ్చి బావా అనుకుంట వచ్చి అలా కొంతగా డైవెట్ చేస్తాడు టైమేట్ ఓకే దీపావళి పండుగ రోజు భార్య బాంబుల దీపం ఉన్నది అవును ఈయన ఈయన తీసుకురావడం లేదు ఏంటి ఏంటి బాగా కరెక్ట్ చెప్పు నాకుసారి దీపావళి పండుగ రోజు బాంబులు తీసుకురామని భార్య భర్తతో అంటది భార్య భర్తతో ఓకే ఈ లోపల వస్తాడు అయితే బావా అనుకుంటా వచ్చి ఏం బావా బాంబులు వచ్చా దాని చేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఓకే ఈ లోపల మీరు చికాకులు వేరే పక్కన ఏదో పనిలో పడి మీరు చికాకులు పడతారు అది స్క్రిప్ట్ ఓకే మరి ఇప్పుడు ఎవరు బావా ఎవరు బాగుమరుది ఎవరు ఆ ఒకరి మీరే అక్కడ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అక్కడ సుగ్రశ్రీ గారు ఉన్నారు సుధ గారు ఉన్నారు అదే మరి ఒకటి చెప్పాలంటే మీ ఇష్టం అంట నాదేం తెలియదు మీరు తెలిచుకోండి ఏమండి

మరి నువ్వు నువ్వు నువ్వే భార్యగా ఉంటావా నాకు ఆ సరే నేను భార్యగా ఉంటాను ఆ సుగ్నశ్రీ గారినేమో బాబు మర్చుకొన్నామనండి ఆహా ఇద్దరు బాహులు ఇద్దరు బాహమర్దులు వాళ్ళు ఆ ఇద్దరు ఓకే ఓకేనా ఇప్పుడు వాళ్ళ ఇద్దరు బాంబులు అంటే మీరు అందరు ఒకటే బాంబులు కావాలని గొడవ చేస్తుంటారు నేను మీ అందరిని డైవర్ట్ చేయాలి అంతే కదా అంతే ఓకే రెడీరా వచ్చేసి తొందరగా నువ్వు ఆ థమ్స్అప్ ఆ బిస్కెట్లు అని పక్కన పడి ఓ రెండు నిమిషాలు అవును చేయి నిజంగానే గాలిందా మామ మీకు కొంచమే గాలింది నిజంగానే గాలింది కొంచెం మరి నల్లగా ఏం లేదండి ముందైనా అది చాలా తెల్ల చేయి ఓకే రెడీ మణికట్ట ప్లీజ్ కమ్ 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 వచ్చేసి ఏమండి పేరేం పెట్టుకుంటారు మీది మనిశ్రీ ఏంది మనీ మని మనిశ్రీయా శ్రీ వద్దు మనీ మనీ అని పెట్టుకో మనీ మనిశ్రీ మనీ వద్దు అది కాదు మనీ అంటే మా ప్లేస్ నీ మనీ చాలా బాగుంటుంది ఆ పేరు ఓకే రెడీ కమ్ వచ్చేసి వచ్చేసి హాయ్ ఇంట్లోనే ఉన్నావు బాగున్నారని అందరిలాగా అడుగుతావు నన్ను

అది కాదు అది కాను బావా నువ్వు మావా బావా నువ్వు పిల్లల పేరు కూడా మర్చిపోతే అలాగే చెప్పండి మీరు టెన్షన్స్ కి ఇంట్లో పిల్లల పేర్లు భార్య పేరు మర్చిపోతే అలాగే చెప్పండి అరుణిమా నా ఇప్పుడు నీ పేరు మనీ కదా అన్ని నా పేరు పెట్టుకున్నాను మామని పెట్టేసుకో మీరు కూడా మీరు కూడా ఓకే అన్నారు కదా ఆ సరే మరి అరుణి అని ఎక్కించాలి వచ్చింది మళ్ళీ సరే సరేనేవే మన అరుణి ఏంటి ఇప్పుడు బాంబులు కావాలంట ఓకే సరే తీసుకొస్తారు బామారు అరే ఏంట పండుగ సందర్భంగా భలే వచ్చేసారు ఇద్దరు కూడా నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు మధ్యలో మాట్లాడకు వాళ్ళు మాట్లాడదు వచ్చారా ఇద్దరు బామారు అదే అనుకుంటున్నాను పెళ్లి సందర్భంగా బామ్మర్దు లేరి అనుకున్నాను కదా వచ్చేసారండి ఎం చెయ్యాల బావ మరిదా ఒక బావమరిదే తోడుగా వచ్చాం బావా ఓకే ఒకరు సుధాకర్ ఒకరు సుమన్ అవును బావా ఇద్దరం సుమన్ సుధాకర్ బావా ఏంటి పండుగ విలువలో వచ్చారు దీపావళి బాంబులు కలుచుకుందామని మరి పాంబలు అవి కాల్చుకోవాలి కదా బావా మనం ఓకే పాములు బాగా కొంటున్నారు అని తెలిసింది వచ్చేసాము అందరం అందరం కలిసి కలిసి సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకోవాలి బావా కానీ కాస్త ముందు వస్తే అయిపోతుండే మీరు కొంచెం అది మీరు మార్నింగ్ ఎందుకు రాలేదు మీరు పదిన్నరకు వచ్చారు రాత్రి బావా కానీ ఇదిగో కొంచెం పని అయిపోయింది బాబా ఇంట్లోని ఇప్పుడు ఏం పోయింది బావా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా చాలా బోల్ టైం ఉంది కదా చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకే సమయం ఇచ్చారు మీరు పదిన్నరకు వచ్చారు ఇప్పుడు ఎవరు బాంబులు కలిసి పోలీసు వెళ్ళి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కదా మరి ఎలా బావా ఏం చేద్దాం చెప్పండి మీరే చెప్పండి ఒక నేను మీ అక్కకు మనము నేచురల్ పటాకులు తయారు చేద్దాం మనం కొన్ని ఈ నేచురల్ పటాకాలు ఆర్గానిక్ ఆర్గానిక్ పటాకుల ఆర్గానిక్ పటాకులు పటాకులు కాల్చిన ఒకటే కాల్చపోయినా ఒకటే బాబా అంటే ఏంటి నాకు తెలియదు ఈ మధ్య మీ చెల్లె కూడా ఏదో ఆర్గానిక్ పటాకులు అవి ఉంటుంది ఏంటి ఆర్గానిక్ పటాకులు ఆర్గానిక్ పటాకులు అంటే ఆర్గానిక్ పటాకులు అంటే ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ను మనం చిన్నప్పుడు ఇలా లవ్ షేప్ పెట్టేసి దాన్ని ఇలా గట్టిగా కొట్టగానే టాప్ అనే శబ్దం వస్తుంది కదా అవి ఆర్గానిక్ టపాకులు అలాగే ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ కొన్నప్పుడు కానీ దాని తర్వాత మైక్రోవెన్ కొన్నప్పుడు కానీ అలాగే ఈ వాషింగ్ మిషన్ కొన్నప్పుడు కానీ కొన్ని ఈ ప్లాస్టిక్ తోటి టిక్ 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 అని వస్తుంటాయి మధ్యలో శబ్దం వస్తుంది వాటికి అవి పాతయి మన ఇంట్లో ఫ్రిడ్జ్ అవి కొన్నప్పుడు ఉన్నాయి కాదు కదండి శబ్దం వస్తుంది కదా బాంబుల శబ్దం అదే ఈ శబ్దం కూడా అదే కదా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ముగ్గురికి మూడు ఆ పాతయ్య ఉన్నాను కదా అవి ఇస్తాను ఒత్తుకుంటూ కూర్చోండి ఇంట్లో ఇంకేందమ్మా ఓకే కదా వద్దు బాబా మాక మాకు అలాంటివి ఏమి మాకు నిజమైన బాంబులు కావాలి నిజమైన బాంబులు కావాలంటే కొంచెం ముందు వస్తే అయిపోతుండే మీ చెల్లి అప్పటికీ అంటనే ఉంది ఎవండి మా వాళ్ళని ఎవరిన పిలువాలన్నా మీ వాళ్ళని ఎవరిన పిలువాలంటే పిలుచుకో పండుగ రోజే కదా హాయిగా అందరం కలిసి మెలిసి ఉందాము సకుటుంబ సమేతంగా మనం చాలా ఆనందంగా ఉందాము మీకు ఆర్గానిక్ బాంబులు అని ఐడియా ఇచ్చింది లేకపోతే మీకు ఐడియా లేదు బాబా అదే ఆర్గానిక్ అని ముందే చెప్పిందామే

ఏం లేదు మీ అందరినీ ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తాను రోజు చాలా బాగున్నది ఆ రెస్టారెంట్ మనం ఊయల్లో ఊగుకుంటూ మనం ఆ ఫుడ్ తినొచ్చు అనమాట లేటెస్ట్ గా పెట్టారట అది హైదరాబాద్ లో మొన్నటి వరకు హైదరాబాద్ లో మనము ట్రైన్ లో కూర్చొని భోంచేసాము అలాగే పడవలో కూర్చొని భోంచేసాము ఒక ఫారెస్ట్ లా ఉంటది అందులో కూడా కూర్చొని భోంచేసాము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనం ఎంజాయ్ చేద్దాం చక్కగా హాయిగా మనం ఈ ఊయల్లో ఊయల్లో ఊగుకుంటూ అలా వాళ్ళు ఊపుతూ ఉంటారు మనం కూడా ఊగుకుంటూ భోంచేద్దాం నడవండి బయలుదేరదాండి అయిపోయిందండి ఏమండి మన సమయం అయిపోయింది మీరు నన్ను చేయలేకపోయారు నన్ను ఇంప్రెస్ చేయలేకపోయారు మీరు ముగ్గురు కూడా ఇంకా ఇంకా మోర్ అండ్ మోర్ కావాలి అంత ఈజీగా లొంగన్ నేను సంథింగ్ ఏదో మ్యాజిక్ జరగాలి ఏమండి 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 అంటే ఏమండి మీరు ఫస్ట్ బెడ్రూమ్ లోకి రండి అన్నారు అంతే బెడ్రూమ్ లోకి రాగానే బెడ్రూమ్ లోకి రాగానే ఒక కట్టెనో ఒక కట్టెనో ఒక కత్ ఏదో ఒకటి తీసుకొని బిడ్డ మా తమ్ము మా తమ్ముళ్ళు వచ్చిన రు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి బాంబులు కొనియాలి నువ్వు మనం సెలబ్రేట్ చేసుకోవాలి నువ్వు కనుక నువ్వు వాళ్ళకి బాంబులు తెయలేదు అనుకో ఈ బెడ్రూమ్ లోకి రావడం నువ్వు ఇదే చివరి సారిగా ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మరికడ్డ వండర్ఫుల్ అండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశ్న అడిగారు కదా ప్రశ్నకి సమాధానం చెప్పండి కళ్ళు మామ కలవు అస్సలు కళ్ళు కళ్ళు కలుస్తాయండి యాక్చువల్ గా మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి ఒక అబ్బాయి పుట్టాడండి కాదు కాదు ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయికి ఈ రెండు కళ్ళు కలిసిపోయాయి యాక్చువల్ గా దగ్గర దగ్గర మరి జన్యుపరమైనటువంటి లోపాల వల్ల అబ్బాయి పుట్టాడే నేను అనుకునేవాడిని ఈ ప్రపంచంలో రెండు కళ్ళు ఎప్పుడు కూడా కలవవా అని చెప్పేసి కానీ రెండు కళ్ళు కలిసిపోయాయి ఆ పిల్లోడికి పక్క పక్కనే ఉన్నాయన్నమాట రెండు కళ్ళు సర్జరీ చేసి మరి ఏమన్నా చేస్తారు అవి కాదు అది అది వేరే అమ్మ అన్నప్పుడు పెదాలు ఒక దగ్గరకు వస్తాయి నాన్న అన్నప్పుడు దూరం పోతాయి అన్నమాట ఇప్పుడు సుగనాశ్రీ గారు చెప్పారు కదా పాలు నీళ్లు కలవు కదా పాలు నీళ్ళు రోజు మనం తాగేది అదే కదమ్మా ఏంటమ్మా ఏ ఆన్సర్లు ఇవన్నీ రోజు మనం తాగేటి పాలు నీళ్లు కలిసేటి కదా నిన్న మాత్రం చాలా కోపం వచ్చింది ఇదే తీది మామ ఫోన్ తీరు అనేసి చాలా కోపం వచ్చింది లేదు కొన్ని కొన్ని రికార్డెడ్ షోస్ ఉంటాయి నేను అందుకోసమే కోసమే చెప్తున్నాను ఇది ఈ రోజు లైవ్ ఇది రికార్డెడ్ అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను బట్ ఎనీవే చాలా లో నాకు అర్థం కాలేదు ఏకే మామ ఎప్పుడు నా ఫోన్ వెంటనే lift చేస్తారు కదా ఏమ ఏమైంది ఏమైంది అలా నెక్స్ట్ టైం ఏం జరగదండి ఓకేనా సుధ గారు అండ్ సుగ్న శ్రీ గారు యూ వెరీ మచ్ అండి బోత్ ఆఫ్ యు బాబాయ్ బై అండ్ హావ్ ఏ నైస్ డే అండ్ హలో రమణ హే రమణ సార్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ రమణ ఎలా ఉన్నారు సార్ మీకు కూడా హ్యాపీ దివాళి దీపావళి శుభాకాంక్షలు పొంగల్ అన్నారా మీరు ఓకే సో ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఆ సార్ ఏదో చిన్నపాటి పర్వాలేదు అట్లా చేసుకున్నాం పిల్లలు అట్లా ఓకే సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు తనకైతే అవును ఈ ప్రపంచంలో రెండు రెండు కలవండి ఎప్పుడు ఏంటవి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఈ ప్రపంచంలో రెండు కలవ ఏంటవి అదే పేదవాడు కోటేశ్వరుడు చాలా ఈజీగా కలుస్తాడు నా ఫ్రెండ్కి ఓ రెండు వందల కోట్లు ఉన్నాయి నేను మామూలే మిడిల్ క్లాస్ నాకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కూడా వాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తాడు వాడు కలుసుకోలేదు పేదవాడు ఆ పేద ఇదా అనేది ఏం లేదు కానీ మంచి ఆన్సర్ కావాలి మీరు ఆలోచిస్తూ ఉండండి రమణ ఏం పాఠం విందాం ఈరోజు నెక్స్ట్ మంచి పాట ఒకటి గుర్తు చేయండి సార్ సార్ నోము నోము మనసే జతగా పాడిందిలే తహలాడిందిలే ఓకే తప్పకుండా నోము అనే మూవీ నుండి మనసే జతగా ఆ పాట ఇప్పుడు నెక్స్ట్ ప్లే అయ్యేది అదే సాంగ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేక్ మామా నమస్తే అండ్ మరొకరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో ఎవరండి మొబైల్లో ఉన్నటువంటి ఆత్మీయులు

అవునా గుర్తుపట్టలేకపోతున్నాను నేను దట్టు మీరు మామ అనకుండా నేను మహేష్ రెడ్డి అని చెప్పేసి ఏదో తోక తగిలిచ్చేసారు దానికి అంటే ఎవరో చాలా దగ్గర వాళ్ళు ఎవరండి ఓ చిరంజీవియా హే చిరు హ్యాపీ మామా దివాళీ మామ బిలేటెడ్గా దీపావళి శుభాకాంక్షలు మన షేక్ ఉన్నాడు లైన్ లో కాజా హలో గుంటూరు కాజా నమస్తే నమస్తే కాజా మామ ఎలా ఉన్నారు మీకు కుటుంబ దీపావళి శుభాకాంక్షలు నేను అదే అనుకుంటున్నాను మామూలు మామ షాప్ లో సాయంత్రం మామ ఒక్క అరకిలో స్వీట్స్ మామ అంటే అరే నువ్వు ముందే అయిపోద్దామా అన్నీ అయిపోయినాయి మామ గిన్నెలు కూడా అంటారు కావచ్చు నిన్న మీరు మొత్తం సోల్డ్ అవుటా వ్యాపారం ఆంధ్రాలో పటాకాలు కానివ్వండి స్వీట్స్ కానీ స్వీట్స్ సందడిగా జరిగింది అంటే రెండు సంవత్సరాల తర్వాత సందడి నెలకొంది అనమాట పండగ సందడి దసరా దీపావళి రెండు బాగా జరిపారు మామ అదే మామ ఈసారి నాకు భలే అంటే ఈసారి అంటే మాకు ఎప్పుడు మన మన ఆఫీస్ కి ఒకటి రెండు అలా స్వీట్ బాక్సులు వచ్చేటి అంటే మన క్లయింట్స్ ఉంటారు కదా మనకు మన ఈ క్లయింట్స్ అందరు కూడా ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ కొన్ని అభిమానంతో వాళ్ళు పంపిస్తుంటారు ఈసారి ఏడు ఎనిమిది స్వీట్ బాక్స్లు వచ్చేసాయి అరే ఏంటి సార్ ఇంతమంది బాగా పంపించారు అని చెప్పేసి అనుకున్నాను అంటే మళ్ళీ న్యూ సెలబ్రేషన్ మళ్ళీ న్యూ థాట్ పో సరే మళ్ళీ మనము సెలబ్రేట్ చేసుకుందామని ఒక ఆలోచన చాలా మందికి అంటే ఈ రెండు సంవత్సరాలు మిస్ అయ్యాం కదా అవును ఫ్రెస్టేషన్ లో ఉన్నారు మా పండుగలకు మిస్ అయిపోయామంటే మనం ఆత్మీయులకు దూరం అయిపోతున్నాం కదా దూరం అయిపోతున్నాం కదా అని చెప్పేసి సో మళ్ళీ ఒక మంచి తరుణం అందరూ కూడా మళ్ళీ బంధాలు అనుబంధాలు కావాలని కోరుకుంటున్నారు మహేష్ చిరంజీవి మామ చిటగాలు సార్ సో ఇప్పుడు మరి సరదాగా మనం ఒక స్కిట్ వేద్దామా లేకుంటే ఏం అని చెప్పండి ఏం లేదు మన రాకెట్ కరెక్ట్గా చిరంజీవి మామ రాకెట్ కాలిస్తే షేక్ ఇంట్లో వచ్చి పడింది అది ఓకే ఓకే ఈ షేక్ మా ఇంట్లో పడగానే షేక్ మామ ఎప్పటినుచో చాలా కిష్టమైనటువంటి ఒక షర్ట్కి ఒక చిన్న చిన్న హోల్ పడింది అంతే పెద్దగా కూడా ఏం చిన్న హోల్ పడింది ఓకేనా సో ఇప్పుడు అంటే మరి అంత గొడవలు అది ఇది కత్తులు లేదు మామూలుగా డీల్ చేయండి చూద్దాం మామూలుగా డీల్ చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన షర్ట్కి ఆయన షర్ట్కో ప్యాంటుకో దేనికో రండి హలో హలో ఏమిటాయా చిరంజీవి కాల్చేవాడివి ముందుగా చెప్పి ఒక నాలుగు బాక్సులు ముందు పంపిస్తే బాగుండు కదా ఒకటి కాల్చి నామే వేసావు నా చెట్టు తగలబడింది ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మావిడికి నేనేం సమాధానం చెప్పను అది అని చెప్తే చెట్టు లేక నన్ను దిగుతుంది కదా ఇలా చేసావేంటి సరే నువ్వు పొరపాటు చేసావు కదా ఇప్పుడు ఒక నాలుగు బాక్సులు పంపించేసి సరిదిద్దుకుంటా అంటే ఒకటే డే ఒక బాక్స్ ఒక్క రాకెట్ కాస్ట్ నుంచి ఎలా ఉంది మరి బాక్స్ ఎక్కువైతే మళ్ళీ వేరే కాస్ట్ వచ్చామని సరే నాతో పాటు నువ్వు తెప్పించుకోవాలనుకుంటే నీ ఇష్టం మరి నేనేం చేయగలను లేదండి అలా తెప్పించుకోవడానికి కాదు కానీ పొరపాటు జరిగిపోయిందండి ఇంప్రెస్ చేయటం అంటే మామూలు ఇష్టం కాదు కదా చిరంజీవి చూడు అభిమానంతో నేను వాళ్ళ ఇంటికి వెళ్తే కౌగులించుకోబోయాడు తన చేతిలో నాకు తగిలింది పొరపాటున కాలిందని నేనేదో ఒకటి కవర్ చేస్తా అసలు ఏమి ఇవ్వలేదు అనుకో పొరపాటు చేశాడని నన్ను వెళ్ళినందుకు కాల్చినందుకు నిన్ను ఇద్దరిని కలిపి తెరతాడు అవసరం అంటావు పండుగ రోజు అంటే అంతేగాని పటాకాలు కాని అట్లా కాదు అట్లా అట్లా కాదు హలో చిరంజీవి గారు హలో హలో చిరంజీవి చిరంజీవి నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నానండి షేక్ కాజా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాను మీరు ఈ రాకెట్ కాలవడము వెళ్ళి ఆయన షర్ట్ పాపము వాళ్ళ ఆవిడ కొని చిన్నటువంటి షర్ట్ మీద చిన్న చిన్నవి హోల్స్ పడ్డాయండి నాకే చాలా బాధ యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి మీరు వాళ్ళ వాళ్ళ ఆవిడ కొంచెం కూల్గా ఉండాలంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇట్లా ఒక రెండు మూడు రాకెట్ ఒక అవసరం లేదు ఒక మూడు ఇవ్వండి ఒక మూడు రాకెట్ బాక్సులు ఇవ్వండి అలాగే ఒక మూడు స్వీట్ బాక్సులు ఇవ్వండి నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను పండగ పూట అందరు కూడా ఇప్పుడు చూడండి ఎంతమంది మనం అనుకున్నాము మళ్ళీ బంధాలు అనుబంధాలు కలుపుకుపోవాలి మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఆనందంలో ఉన్నాం మన ఆనందం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఈ సొసైటీలో ఈ ఈ కాలనీలో ఒక పెద్ద మనుషుగా వచ్చి నేను మాట్లాడుతున్నాను రేపు చిన్న 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 ఇవన్నీ వస్తూనే ఉంటాయి పెద్ద మనసుతో మీరు అవి చేయి ఇచ్చేయండి ఒక మూడు ఇవ్వండి మూడు బాక్సులు మీరు మూడు స్వీట్ బాక్స్ చెప్తే అర్థం చేసుకుంటారు పొరపాటున అదే నేను అనుకోలేదు అనుకోలేదండి ఇప్పుడు మీ 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 పొరపాటు వేరే వాళ్ళకి వేరే గుండెపోటు కావద్దు కదండి సరే అండి స్వీట్ నేను మీరు పంచడం కాదండి నా మాట వినండి ఎందుకంటే కాలనీలో నేను ఒక పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ అందరం కూడా మళ్ళీ కలిసిపోదాం రేపు ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ లో కూడా అన్ని సెట్ చేద్దాం సరేనా స్వీట్స్ ఇవేనా తీసుకొచ్చినాయి బాగున్నాయండి ఇవి అలాగే రాకెట్ కూడా రాజుపాడేదో వేరే వాళ్ళకి తీసుకొస్తున్నారా వేరే వాళ్ళకి తీసుకెళ్లడం ఏంటి సార్ ఏం వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి పద్ధతి కాదు ఇది అని చెప్తే మళ్ళీ వేరే వాళ్ళకి తీసుకెళ్తా అంటున్నారు ఇది ఇది కరెక్ట్ కాదండి చిరంజీవి గారు మీరు మాటలతో సర్దుకు సార్ మాటలతో సర్దుకుపోయే వ్యవహారం కాదండి రేపు వాళ్ళు మా మార్నింగ్ లేవగానే మనం ముఖాలు ముఖాలు వాళ్ళం ఇది నేను ఒక పెద్ద మనిషిగా రావడం తప్ప మీ దగ్గరికి కాదండి కాదండి మీ మీ మీది పొరపాటు జరిగింది మీరు కాల్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఈ రాకెట్లు కాలవడం అనేది అది ఏది ఎక్కడ పోతుందో తెలియదు అందుకోసం ఇబ్బ ఇబ్బంది మనం అందరం కూడా మంచిగా ఉండాలి మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి మీరు ఇలా వేరే వాళ్ళకి తీసుకెళ్తున్నారని చెప్పడం అనేది నా మనసుకు నొచ్చుకుంటుందండి చిరంజీవి గారు మాట్లాడుతూ మీరు నిజంగానే అనుబంధాలను కోరుకునే వాళ్ళైతే మీరు నిజంగానే అనుబంధాలను కోరుకునే వాళ్ళైతే అలాగే కాలనీ ప్రెసిడెంట్గా నాకు కొంచెం వాల్యూ ఇచ్చినట్టయితే నేను మీరు మీరు ఇవ్వండి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ మనం మన సామరస్యంగా చేస్తున్నాను మీరు ఇలా ఇలా చేస్తే మాత్రం చాలా పొరపాటు అండి నాలుగు అవసరం లేదండి మూడు ఇవ్వండి మూడు స్వీట్ బాక్సులు అలాగే మూడు రాకెట్ బాక్స్ ఓకే థ్యాంక్ యూ అండి చిరంజీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ హలో షేక్ గారు షేక్ గారు నిజంగా ఆయన చిరంజీవి గారు చాలా మంచివాడండి ఏదో అనుకోకుండా పిల్లలు కాల్చుకున్నారట అది వచ్చేసి మీ మీద పడింది అండ్ ఇప్పుడు మీ షర్ట్ కూడా చూశాను పెద్దగా ఏమంటే ఏదో చాలా సంవత్సరాల నుంచి మీరు ఇంట్లో వాడుకునే ఇంట్లో బండలు దొడుచున్నటువంటి షర్టు పైన వేసినట్టు ఉన్నారండి అది కాదు ఏం లేదు సార్ అంత శుభ సూచకం ఇగో ఆయన మీకు ఒక స్వీట్ బాక్సు అలాగే ఒకే ఒక్క రాకెట్ ఇచ్చాడండి ఇవి తీసుకోండి కాజాగారు మిగుతారండేనా సార్ వెరీ గుడ్ అండి అరే పిల్లలు డాడీ స్వీట్లు తేలేదు రాకెట్లు తేలేదు అన్నారు అన్నారు కదరా ఇగో రెండు బాక్సుల స్వీట్లు అలాగే రాకెట్ రాకెట్లు కూడా రెండు బాక్సులు తీసుకొచ్చాను ఏమే ఈ స్వీట్లు తీసుకోబాద్ రైట్ అండి చిరంజీవి గారు సూపర్ మనతో ఎట్లా మరి కాలనీ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు తగ్గేది ఎలా అండ్ రమణ గారికి హృదయపూర్వకంగా ఈ పాట డెడికేట్ చేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఈ పాట వినే వాళ్ళందరికీ కూడా హ్యాపీ దివా ఈ ప్రపంచంలో ఎప్పటికీ కలవనివి ఏంటో తెలుసా మైలురాళ్ళు ఇది కిలోమీటర్ ఉంటుంది అది ఇంకో కిలోమీటర్ దాటిన తర్వాత ఉంటుంది కానీ అవి ఎప్పుడు కూడా కలుసుకో ఓకే ఏంటి ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు అసలు వీళ్ళు పడుకుంటారా పడుకోరా రాత్రి వన్ ఓ క్లాక్ చూసినా టూ ఓ క్లాక్ చూసినా త్రీకి చూసినా ఫోర్కి చూసినా ఎప్పుడో ఫోర్ థర్టీకి పడుకొని మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీకి ఆ టైంలో లేవడం ఇటువంటి చేస్తున్నారా అస్సలే చేయకండి మంచిది కాదు అని చెప్పేసి వాషింగ్టన్ సైంటిస్టులు చెప్పేస్తున్నారు ఫోన్లు టీవీల వల్ల ఈ కాలంలో చాలామంది కంటెనింగ్ నిద్రపోవట్లేదు అలాంటి వారికి వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు షాకింగ్ విషయం చెప్పారనమాట సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని చెప్పేసి నిర్ధారించారు తద్వారా ఆలోచన శక్తి అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని గందరగోళంగా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట ఒక విషయం మనం ఎదుటి వాళ్లకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదంటే పాపం అది వాళ్ళ తప్పేం లేదండి వాళ్ళు నిద్రపోకపోవడం వాళ్ళే అందుకోసమే ఫస్ట్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నువ్వు ఈరోజు హ్యాపీగా నిద్రపో రేపు మనం మాట్లాడుకుందాం ఎన్ని గంటలు నిద్రపోయావు ఎనిమిది గంటలు నిద్రపోయా ఓహో వేడు ఎనిమిది గంటలు నిద్రపోయాయంటే మనం చెప్పింది మీరు బాగానే అర్థం అవుద్ది పొరపాటున అబ్బా రాత్రి అస్సలే సరే తొందరగా ఎప్పు ఏదో అన్నప్పుడు ఆ టైంలో అస్సలే చెప్పదు ఎందుకంటే అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది ప్రతిరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు అంటే ఏడు గంటల ముప్పై నిమిష ఏడు గంటల ముప్పై నిమిషాలకు తక్కువ కాకుండా నిద్రపోవడం మంచిది అని చెప్పేసి వాషింగ్టన్ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు పాపం ఈ విషయం చెప్పడానికి వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో వాషింగ్టన్ మజాక అలాగే చాలామంది అంటూ ఉంటారు బట్టనే తోస్తే ఎలా బట్టనే తోస్తే ఎలా ఎలా అని చెప్పేసి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి బట్టనెత్తితోటి బాధపడుతున్న వాళ్ళకి లేకుంటే పెళ్లి కావట్లేదు బట్టని వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మామ ఒక గుడ్ న్యూస్ ఒకటి తీసుకురావడం జరిగింది సో ఇంతకీ ఏంటి ఈ గుడ్ న్యూస్ అంటే నేను డెఫినెట్గా మీ అందరికి తీసుకొచ్చాను అనమాట దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం బట్టన్ ఎత్తితోటి ఎవరైతే బాధపడుతున్నారో ఓకే ఇక బట్టతలపై జుత్తుకి భరోసానిచ్చే ఒక గ్యాడ్జెట్ వస్తుందన్నమాట నెత్తి మీద జుట్టు లేదని చెప్పేసి బెంగ అస్సలే మీరు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇక హెడ్కి హుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది హెడ్ని మాయం చేసే మంత్రం ఒకటి వచ్చేసింది సో బట్టతల వరకు శుభవార్త తెలియజేస్తున్నాం ఈరోజు బాల్డహెడ్కి గుడ్ బై చెప్పే రోజు ఎంతో దూరంలో లేదంటోంది శాస్త్రవేత్తల తాజా పరిశోధన పాట్నాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ అలాగే ఐఐటీలు సంయుక్తంగా ఒక పరిశోధన నిర్వహించారన్నమాట ఒక వినూత్నమైనటువంటి విధానంతో బట్టతలపై జుట్టును మొలిపించవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట అయితే నెత్తి మీద రెండు వెంట్రుకలు ఊడితేనే మనం బెంబేలెత్తిపోతుంటాం పురుషులైనా స్త్రీలైనా కూడా అలాగే ఏకంగా బట్టతలే బహుమతిగా వస్తే ఇక దాని నుంచి బ్రహ్మదేవుడు కూడా మనని ఏం చేయలేడు జీవితం అంతా కూడా సతమతం అయిపోతూ ఉంటాం అన్నమాట అయితే నెత్తి మీద ఈ జుట్టు లేకపోతే ఒక పెద్ద తలనొప్పి పైగా ఈ బట్టతలతో వచ్చే తంటాలన్నీ అన్నిగా పెళ్లి దగ్గర నుండి మొదలై సమస్యల జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు బట్టతలకి మందు కనుకునే పనిలో తనమూలకనై ఉన్నారనమాట అందులో భాగంగా అమెరికా అకాడమీ ఆఫ్ డెర్మెటాలజీ అసోసియేషన్ జుట్టు రాలడం మీద అనేక పరిశోధనలు చేసిందనమాట చికాగోలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అలాగే ఫిన్బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఎలకలపై జరిపినటువంటి తాజా పరిశోధనల్లో జుట్టు ఎదుగుదలను నియంత్రించే జన్యులను గుర్తించారనమాట అయితే తాజాగా భారతీయ శాస్త్రవేత్తలు బట్టతలకి సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు నెత్తిమీద జుట్టును మొలిపించడానికి పాట్నాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని కనిపించారనమాట సో వీరు తయారు చేసినటువంటి గాడ్జెట్ ఇప్పుడు బట్టతలకి పరిష్కారం కాబోతుంది ఇప్పటి వరకు అనేక మందికి బట్టతల కానీ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పరిష్కారంగా భావించేవాళ్ళు కాకుంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండ్ మోర్ ఓవర్ దాంతో చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ఎన్నో పరిశోధనల ఫలితంగా కనుక్కున్నటువంటి స్పెషల్ గాడ్జెట్ సహకారంతో దీన్ని గామా కిరణాల ఆధారంగా బట్టతలపై జుట్టును మొలిపించవచ్చని అని చెప్పేసి వాళ్ళు నిరూపిస్తున్నారు పాట్నా డాక్టర్ యోగేష్ కుమార్ అయితే బట్టతల ఎలా ప్రారంభమవుతుంది బట్టతల రావడానికి ముందు ఏ ఏ దశలుంటాయి శాస్త్రవేత్తలు క్లియర్గా చెప్తున్నారనమాట బట్టతల మూడు దశల్లో వస్తుందండి అందులో అనాజన్ అంటే బట్టతల రావడానికి ముందు ఇది మొదటి దశ జుట్టు కుదుళ్ళలో చీలికలు ఏర్పడతాయన్నమాట ఎందులో అనాజన్లో తర్వాత మొదటి దశలో వెంట్రుకలు పట్టుకోల్పోయి మెల్లగా రాలిపోతూ ఉంటాయి ఇక రెండో దశ కేటాజన్ ఫస్ట్ అనాజన్ తర్వాత నెక్స్ట్ కేటాజన్ ఈ కేటాజన్లో ఏం జరుగుతుందంటే రెండో దశలో జుట్టు పెరగడం పూర్తిగా ఆగిపోతుంది అందులో క్రాక్స్ ఏర్పడతాయి ఫస్ట్ దాంట్లో రెండో దశలో మాత్రం జుట్టు పెరగడం పూర్తిగా ఆగిపోతుంది దీంతో బట్టతల ఆనవాళ్లు క్రమక్రమంగా బయటపడుతూ ఉంటాయన్నమాట ఇక మూడో దశ వచ్చేసి టెలోజన్ సమస్య తీవ్రతరం అవుతుంది కొత్తగా జుట్టు మొలవడం అనేది ఆగిపోతుందన్నమాట అయితే ఐఐఈటి పాట్న ఇంక్యుబేషన్ సెంటర్లో ప్రత్యేక గాడ్జెట్ను రూపొందించారు ఈ గాడ్జెట్ ద్వారా గామా కిరణాలతో బట్టతలకు ట్రీట్మెంట్ చేస్తారు టెలిజన్ దశలో సమస్యలను కేటాజెన్కు మారేలా చేస్తారనమాట దీంతో బట్టతలపై ఉన్నటువంటి కొత్త వెంట్రుకలు మొలవడం స్టార్ట్ అవుతుంది సో ఇది మీ కెన్ యూ బిలీవ్ అండి యాక్చువల్గా బట్టతలకి భూమి ఆకర్షణ శక్తికి కూడా చాలా దగ్గర సంబంధం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయన్నమాట అమెరికాకు చెందినటువంటి పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు అలాగే టెస్టోస్టిరాన్లో మార్పులు కూడా బట్టతలకి కారణమని అమెరికన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ గ్యాడ్జెట్ తొందరగా రావాలి గామా కిరణాలతోటి ఈ బట్టతల ఉన్న వాళ్ళ నెత్తి మీద ఎంట్రకలు మొలవాలి అందరూ హాయిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకంటే ఇంకేం కావాలండి ఎప్పుడైనా రెండే రెండు నమ్ముకోవచ్చు అండి గామాను నమ్ముకోవచ్చు తర్వాత తెలుసుగా దాట్స్ గేట్ దాట్స్ గేట్ ఓకేనా ఇక రేపు తెల్లారందే మా కార్యక్రమంలో అంటే రేపు ఉన్నది కదా మళ్ళీ మండే రోజు మీకోసం బోల్డ్ అన్ని ఫన్నీ అప్డేట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటివరకు తాజాగా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక చలికాలం మొదలైంది అలాగే కార్తీక మాసం మొదలైపోయింది కాబట్టి మరి ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు చేసుకునే వాళ్ళు ఉపవాసాలు చేయొచ్చు ఖజూరా తిన్నారా ఎప్పుడైనా కర్బూజ ఎవండి మిమ్మల్ని కర్బూజ తిన్నారా ఎంత బాగుంటుంది తెలుసా దాని స్మెల్ చాలా బాగుంటుంది మహా అంటే ఎంత తినుంటారు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కిలో కర్బూజా చక్కగా తీసుకెళ్ళి హాయిగా నీట్గా అవన్నీ కూడా బయటపడేసి గింజలు తొక్క తోలు అని కూడా నీట్గా కట్ చేసి అలా ఫోర్క్తో లేకుంటే దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అండి టూత్ టూత్పిక్ అలా టూత్పిక్తో తింటూ ఉంటే మజా ఉంటుందండి మనం తినడం కాదు తినిపియడంలో కూడా ఒక మజా ఉంటుందన్నమాట అలాగే ఇట్లనే మా ఫ్రెండ్ గారు ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడకి తినిపించాడు అనమాట టూత్పిక్ తోటి ఆ టూత్పిక్లో ఆ పన్ను సందులో అది సో కాస్త జాగ్రత్త ఇరుక్కుంటారు తర్వాత అయితే జపాన్లో కాసినటువంటి యూబరి అనే ఒక రకం కర్బూజ కొనాలంటే కెన్ యూ బిలీవ్ అండి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి పండు అనమాట దీని ధర ఇరవై లక్షలుంటుంది అంత పెట్టి ఎవరు కొనులేరు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతుంటారనమాట ఆకారం రుచి వల్ల ఈ కర్బూజాకి అంత ధర ఉంటుంది కాగా జపాన్లోని యూబరీ ప్రాంతంలోని గ్రీన్ హౌజ్లో ప్రత్యేకంగా ఈ కర్బూజాను పండిస్తారనమాట దాని స్మెల్ చూసి హాయిగా ఒక్క పీస్కు లక్ష రూపాయలట పోతే పోని ఆనందం కంటే ఏముందండి ఒక కర్బూజా పీస్ నిజంగానే తినాలనిపిస్తుంది మీకు మీకు తినిపించాలనిపిస్తుంది నాకు ఏదైనా పర్లేదు ఇక రేడియో అయినా తాకట్టు పెట్టి మీకు దినిపిస్తా అలాగే విరాట్ కోహ్లీకి మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే మీకు దీపావళి సందర్భంగా ఉన్న గిఫ్ట్లు వచ్చాయా నిజం చెప్పండి గిఫ్ట్లు వచ్చాయారా లేదా స్వీట్స్ పంపించారా లేదా ఎవరైనా పంపించారు కదా అలాగే మహేష్ బాబుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి గిఫ్ట్ పంపించాడట దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గిఫ్టులు పంపారు ఇందులో పర్యావరణ హిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయన్నమాట ఈ విషయాన్ని మహేష్ సతీమణి వెల్లడించింది కానుకలు పంపినందుకు పవన్కు ధన్యవాదాలు తెలిపిందనమాట అలాగే అటు డైరెక్టర్లు శంకర్ క్రిష్ కూడా క్రిష్లకు కూడా పవన్ కళ్యాణ్ గారు గిఫ్టులు పంపించారట అలాగే శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం వచ్చేసి కార్తీక మాసం ఈ కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు మీ అందరికీ ఇక అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు అడుగుల ఎత్తు నూ ముప్పై ఐదు బరువు బరువున్నటువంటి ఆదిశంకరాచార్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారనమాట సో ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈరోజు ప్రత్యేక పూజలు కూడా చేశారనమాట తర్వాత హారతి అనంతరం మోదీ ఆది శంకరాచార్య సమాధి స్థల్ను ప్రారంభించారనమాట పన్నెండు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల బరువున్నటువంటి ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది సో అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాని గురించి ముఖేష్ అంబానికి నేను చూసాను ముంబైలో ఆయన ఇల్లు ముఖేష్ అంబానీ గారిది అలా చూస్తూ ఉన్నాను అనమాట అబ్బా ఎంత పెద్దగుంది ఇల్లు వీళ్ళు ఇక్కడ కార్ ఎక్కడ పెట్టుకుంటారు ఫ్లైట్ అదే మన హెలికాప్టర్ ఎక్కడ అవుతుంది ఏంటి అని చూశాను అంటే దూరం నుంచి వెళ్ళి చూపించారు వాళ్ళు చూసి నిజంగానే నేను షాక్ అయిపోయాను బాహ ఇల్లు కట్టుకుంటే ఇలా ఉండాలి కొందరు కొందరు ఇండ్లు చాలా స్పేషియస్గా ఉంటాయట కదండి ఎక్రం స్థలం ఉంటుందట ఒక్కొక్కటి ఇక్కడ రెండు వందల గజాలు నూట ముప్పై గజాలు కడితేనే చాలా ఎక్కువ కాకుంటే ఇక్కడ మనసు విశాలంగా ఉంటుంది ఓకే ఈ స్థలం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ మనసు విశాలంగా ఉంటుంది స్థలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం మా బంధువులు ఎవరో చెప్తున్నారు మహేష్ ఇల్లు కొనుక్కున్నాను ఒకటి అమెరికాలో అని చెప్పేసి ఆల్మోస్టు అది ఒక మొ రెండు వేల గజాలు ఉంటుందిరా అని చెప్పేసి అన్నారు అప్పా రెండు వేల గజాలలో ఇల్లా అని చెప్పేసి అన్నాను దాని తర్వాత ఇంకో మిత్రుడు కాల్ చేశాడు మావా మాది ఒక పావు ఎకరం ఉంటుందిరా అని చెప్పేసి కొందరు అర ఎకరంలో కొందరు ఎకరంలో ఇల్లు కట్టుకొని ఉంటారట కానీ భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ లండన్లో బంకింగ్హామ్లో గల స్టాక్ స్టోక్ పార్క్లో ఒక విలాసవంతమైనటువంటి ఇల్లు కొల్లా కొన్నాడు అనమాట లండన్లో అండ్ ఎన్ని ఎకరాల్లో కొన్నాడు తెలుసా మూడు వందల ఎకరాల స్థలం ఆ ఇంటిలో నలభై తొమ్మిది బెడ్రూమ్లు ఉన్నాయి ఐదు వందల తొంభై రెండు కోట్లతో ఈ ఇంటిని ముఖేష్ అవసరాలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు జరుగుతున్నాయన్నమాట ముంబైలోని తమ ఇల్లు ఆంటీల తరహాలో నిలువుగా కాకుండా కాస్త విశాలంగా ఉండాలా విశాలంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు అనమాట సో ఇకపై మన కుబేరుడు ఏడాదిలో కొన్ని రోజులు లండన్లో ఉంటాడనమాట అయినా నలభై తొమ్మిది బెడ్రూమ్లు పిల్లలకు ఆల్రెడీ పెళ్ళి చేసిన ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారు చిన్నోడుకో బెడ్రూమ్ పెద్దోడుకో బెడ్రూము వీళ్ళకోటి మరి మిగతా నలభై ఏడు బెడ్రూమ్ల ఇంకా నలభై ఆరు బెడ్రూమ్ల సంగతి ఏంటి ఆ బెడ్రూమ్లో ఎన్ని బెడ్లు వేసారు ఎన్ని బెడ్షీట్లు వేసారు ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి అవన్నీ వెస్టనా లేకుండా ఇండియనా ఎన్ని ఫ్యాన్లు వేసారు ఎన్ని ఏసీలు వేసారు మూడు వందల ఎకరాల స్థలం పాపా పాప ఎంత బాగుందండి ఎప్పుడన్నా ఆయన పిలిస్తే బాగుండు మనని వెళ్ళి చూసి సార్ ఎంత బాగుందండి నిజంగా బెడ్రూమ్ అని చెప్పేసి చెప్పాలను నాకు మరి మీ సంగతి ఏంటి మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఓకే వెరీ గుడ్ మరి మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీ కోసం మీకోసం వెహికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాడు నాకు గనుక నలభై తొమ్మిది బెడ్రూమ్లు ఉన్నాయనుకో